मंडल पीतर्शल पिल्ली जिला नलगोंडा मैं संवत्सर कृतम भूमि को भार्य पेर मीद भूमि को नाग एकर इरव रूम गुंटल इंटरले मतलब एक्की पदहे गुंटल भूमि एक्की नीन इरव नागुक रूल इरव जनवरी इच्छा मोटेशन चीज इंतरू चेयले डबुल डिमेंड दाने वाल अत पैसल इबंधी का ఇక్కడ ఎమ్ఆర్ఓ గారిది ఉంది అంతా ఆర్ఐ గారిది ఎమ్ఆర్ఓ గారికి ఇప్పుడు ఎప్పుడు కలిసినా కూడా ఆర్ఐ గారిని కలవని చెప్తారు ఆర్ఐ ఏమన్నాడు ఆర్ఐ చేస్తా ఇదే చేస్తాం చేస్తాం అనుకుంటే ఇన్ని రోజులు డిలే చేసిండు లాస్ట్కి వచ్చే వరకు పైసలు ఇస్తుంది పని చేస్తాం ఎంత డిమాండ్ చేశారు డిమాండ్ 20,000 చేసిండు ఎక్కువ చేసిండు సార్ అట్లా నా నుంచి కాదంటే 10,000 ఏమన్నా దీంతో నేను ఏసీబీ వాళ్ళను ఆశ్రయించాను వాళ్ళు నాకు సహకరించి सीबी डीएसपी महबूब नगर रेंज डीएसपी इंचार्ज फॉर नलगोंडा वेंकटराव इंस्पेक्टर नलगोंडा प्रवीण कुमार इंस्पेक्टर महबूब नगर भीमनपल्ली मन पेदर्शलपल्ली मंडलम भीमनपल्ली ग्रामा चेंदिन इरगुरी वेंकट रेड्डी अने व्यक्ति 2019 जुलाई अदे ग्रामा चेंदिन సింగం యమున దగ్గర 4 ఎకరాల 32.5 గుంటలు ల్యాండ్ తీసుకోవడం జరిగింది అదే జూలై ఫస్ట్ వీక్ లోనే లోకల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది ఆ తర్వాత మీ సేవలు అప్లై చేసుకొని మ్యూటేషన్ కోసం తహసీల్ ఆఫీస్ పిఎఫ్ఎల్ లో ఇస్తే 3 ఎకరాల 33.5 గుంటలకు సంబంధించిన పాస్ బుక్స్ వాళ్ళకి రావడం జరిగింది రిమైనింగ్ తనకు సంబంధించిన 17 గుంటల భూమి గురించి జనవరి 24 రోజు మళ్ళీ మీ సేవలో ఆన్లైన్ ద్వారా చేసుకొని వచ్చి జనవరి 24 కి ఇక్కడ అప్లై చేయడం జరిగింది తహసీల్దార్ గారిని అప్లై చేసిన తర్వాత ఎంఆర్ఐ అడిషనల్ మండల్ లెవెల్ ఇన్స్పెక్టర్ శ్యామ్ నాయక్ గారిని కలవమని చెప్పి తహసీల్దార్ మీ కలిసి అతనికి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది ఒక 1 వీక్ 10 డేస్ వరకు కూడా పని కాకపోతే మళ్ళీ అగైన్ రెండోసారి వచ్చి కలిసినప్పుడు తన పని గురించి ఎంక్వైరీ చేసినప్పుడు 10,000 రూపీస్ లంచంగా ఇస్తేనే ఆ పని చేస్తానని చెప్పడం జరిగింది ఆ తర్వాత అతను వచ్చి మాకు లంచం డబ్బులు అడిగినందుకు నల్గొండ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది చేసిన తర్వాత ఈరోజు మార్నింగ్ అతను అడిగిన డబ్బులు రెడీ చేసుకుని నల్గొండ ఆఫీస్కి వస్తే మధ్యాహ్నం టైంలో వచ్చి ఈవినింగ్ 4 o'clock ఆ ప్రాంతంలో లోపలికి వెళ్ళి అతను పని గురించి కలిసితే డబ్బులు తెచ్చినామంటే 10,000 రూపాయలు అడిగి తీసుకోవడం జరిగింది అతను వెంటనే బయటకు వచ్చి మాకు సిగ్నల్ ఇస్తే మేము అతను పట్టుకొని 4,000 రూపాయల డబ్బుల్ని రికవరీ చేసుకోవడం జరిగింది దర్యాప్తు జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత రేపు